అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను అమ్మమ్మల కాలం నాటి చిలకడ దుంప వంకాయ పులుసు చేస్తున్నానండి. టమేటా కొత్తిమీర పచ్చడి చేసుకుంటున్నాను. ఈ రెండు నేను ఇంట్లో ఈరోజు లంచ్కి ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో మీకు చూపిస్తాను. దానికన్నా ముందు నేను శనగలు నానబెట్టుకున్నాను, ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్నాను. ఇవి పోపు వేసుకుంటాను. పోపు వేసుకున్నానండి. పోపు వేసుకొని శనగలు వేసాను. కొంచెం ఉప్పు కారం సరిపడా వేసుకున్నానండి. శనగలు రెడీ అయినాయి. ఇప్పుడు ఇక్కడ దుంప వంకాయ పులుసుకి ఆనియన్స్ కట్ చేసుకున్నాను. నేను ఇవి కూడా కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తానండి. కొంచెం నీళ్ళలో ఉప్పేసి కడిగి పెట్టుకున్నానండి. దుంప కూడా పైన చెక్కేసాను తొక్క. ఈ దుంప కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకుంటానండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను ఈ టైంలో. ఇది కొంచెం మగ్గిందండి దగ్గరికి. ఈ వంకాయ ముక్కలు కూడా వేసేస్తాను. ఈ ఉప్పు కారం ముక్కలకు బాగా పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మూత పెడదాము. ఒకసారి చూద్దామండి. చాలా సింపుల్ రెసిపీ, అమ్మమ్మల కాలం నాటి రెసిపీ. పులుసు దుంప వంకాయ పులుసు. ఇది మగ్గింది కదండి. నేను ఆల్రెడీ సరిపడా చింతపండు ముందే నానబెట్టుకున్నాను. అయితే దీనికన్నా ముందు కొంచెం వాటర్ వేసి ఫస్ట్ ఆ దుంప అనేది ఉడకనిస్తాను. ఈ దుంప కొంచెం ఉడికాక చింతపండు పులుసు వేస్తే దానికి పడుతుంది. లేదంటే కొంచెం ఆ పులుసు అంతా ఎగిరిపోతుంది, మొక్క ఉడకదండి. ఈ పచ్చి చిలకడ దుంప కొంచెం గట్టిగా ఉంటుంది కదా, దానికోసం. ఇదిగోనండి, కొంచెం వాటర్ వేసి ఉడకపెట్టాము కదా, దుంప కూడా ఉడికట్టింది. ఇంచుమించు 40% ఉడికిపోయింది. ఇప్పుడు పులుసు పొందాం. కొంచెం బెల్లం ముక్క వేస్తున్నానండి. ఇదిగోండి, దగ్గరకు అవుతుంది. దుంప కూడా మంచిగా ఉడికిందండి, చూపిస్తాను. అదిగో రెండు పీసులు అయింది అది. ఓకే అండి, ఇలా ఉన్నప్పుడు ఒకసారి హైలో పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ 95% అయిపోయింది. ఒకసారి హైలో పెట్టుకుని
ఆ గ్రేవీ చిక్కదనం మన ఇది ఆప్షనల్ అండి, ఇది ఆప్షనల్. కొంచెం కొబ్బరి పొడి, ఆ గ్రేవీ చిక్కదనం కావాలంటే వేసుకోవచ్చు. నేను వేసుకున్నాను. దీనిలో కొంచెం పైన కొత్తిమీర వేస్తాను. టమాటా కొత్తిమీర పచ్చడి చూపిస్తానండి నేను ఎలా చేసుకుంటానో. కొంచెం ఆయిల్ అండి, చాలా కొద్దిగా. మినప్పప్పు అండి కొంచెం, శనగపప్పు, ఒక 10 గింజలు మెంతులు, కొంచెం జీలకర్ర, ఇది వేగింది కదా స్టవ్ స్విమ్లో పెట్టాను, ఒక 2 స్పూన్లు. నేను అలా మెంతులు వేసి నువ్వులు వేసాను, నువ్వులు వేసి మూత పెట్టేసిన. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఆ వేడికి ఆ నువ్వులు వేగుతాయి అన్నమాట. ఇప్పుడు వేసుకోవాలండి 2-3 స్పూన్స్ ఆయిల్ పడుతుంది, మనం చేసే పచ్చడి బట్టి, క్వాంటిటీని బట్టి. ఇవి సన్న పచ్చిమిరపకాయ అండి, కారం ఉంటుంది. నేను ఒక 8 వరకు వేసాను. ఇంకోనండి పచ్చిమిరపకాయలు ఇలా వేగినాయి, ఈ టైంలో కొత్తిమీర వేసుకుంటున్నాను నేను. కొత్తిమీర కూడా ఇలా దగ్గరికి అయిపోయినాక కట్ చేసుకున్న టమాటా, నేను ఇందులో పింక్ సాల్ట్ వేస్తున్నానండి, కల్లుప్పు వేస్తున్నాను. దీంట్లోనే కొంచెం ఇంత చింతపండు కడిగేసి వేసుకుంటున్నా. ఇందులో 2 కరివేపాకు రెబ్బలు కూడా వేస్తున్నానండి. టమాటా ఇంకొంచెం ఉడకాలి, ఒకసారి మూత పెడతాం మళ్ళీ. ఇది ఒకసారి మిక్సీ పడతానండి. చూడండి టమాటా మొత్తం మెత్తగా ఉడికిపోయింది. ఒకసారి స్టవ్ హైలో పెడితే ఈ వాటర్ అంతా కూడా కొద్దిగా ఇంకిపోతుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, ఇది చల్లారాలి. దీంట్లో కొంచెం బెల్లం కూడా వేస్తున్నా టేస్ట్ కోసం. ఫుడ్ రెడీ అండి. శనగలు, పులుసు, ఆహా చట్నీ, ఇంగువ వేసాను, పోపు,
సూపర్ ఉందండి. కొత్తిమీర పచ్చడి ఆనియన్స్ వేసుకున్నాను. ఈ కొత్తిమీర పచ్చడికి కాస్త నెయ్యి వేసుకుంటే ఎమ్మి నెయ్యి. ఇదిగోనండి ఈరోజు నా లంచ్, దుంప వంకాయ పులుసు, కొత్తిమీర పచ్చడి, శనగలు లంచ్. మరి ఇన్ని ఉన్నాయి కదా, స్వీట్ లేకపోతే ఎలాగా? ఎస్, గులాబీ జామ్ స్వీట్ కుమ్మేస్తానండి నేను. ఇది సూపర్గా తినేస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.